హీరోలపై ఎక్కేస్తున్న శ్రీలీల ప్రతి సినిమాలోనూ ఇంతే అలా ఎక్కితే సూపర్ హిట్టేనా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే హిట్ మీద హిట్టు కొడుతూ స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయిన నటి శ్రీలీల ఏ ముహూర్తంలో ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో కానీ ఆమె ముట్టుకునే ప్రతి సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది శ్రీకాంత్ కొడుకు రోహన్ హీరోగా పరిచయం అవుతూ చేసిన పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా కూడా కేవలం ఈ అమ్మాయి డ్యాన్స్ వల్ల సూపర్ హిట్ అయిపోయింది ఇక ఈ సినిమా తరువాత విడుదలైన రవితేజ ధమాకా చిత్రం కూడా అంతే సినిమా రొటీన్ కమర్షియల్ అని అనిపించుకున్నప్పటికీ కమర్షియల్ గా రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ గా నిలిచి వంద కోట్ల గ్రాస్ ని కూడా కొల్లగొట్టింది ఈ సినిమాలో శ్రీలీల వేసిన డ్యాన్స్ స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి ధమాకా సినిమా అంత పెద్ద హిట్ అయ్యేలోపే శ్రీలీలకి అవకాశాలు వెలువ కురిసిందే ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెతో సినిమాలను నిర్మిస్తున్న మేకర్స్ వరుసగా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు ప్రస్తుతం ఆమె చేతిలో మహేష్ బాబు గుంటూరు కారం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ భగవత్ కేసరి రామ్ పోతినేని బోయపాటి సినిమా నితిన్ సినిమా అల్లు అర్జున్ సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ ఇక్కడతో ఆగదు సుమారు ఎనిమిది ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి శ్రీలీలకి సంబంధించినవి విడుదలయ్యాయి వాటిలో అల్లు అర్జున్ పైకి శ్రీలీల ఎక్కిన పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది బాగా గమనిస్తే ఆమె మొదటి సినిమా నుండి అల్లు అర్జున్తో ఉదయం విడుదల చేసిన పోస్టర్ వరకు ప్రతి హీరో మీద ఎక్కిన ఫోజులు కామన్ అయిపోయింది ఇలా ప్రతి సినిమాలో శ్రీలీలతో ఎందుకు ఇలా చేయిస్తున్నారు అలా చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఏమైనా ఉందా ఇలాంటి సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి ఇప్పుడు ఆమె చేస్తున్న ఎనిమిది సినిమాలలో కూడా ఇలాగే ఆమె హీరోల మీద ఎక్కిందా అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి